అసలు సినిమా స్టోరీ చెప్తా చూడండి. ఒక ఆమె సుప్రీంకోర్టు బార్లో ఏది బార్ అసోసియేషన్ ఉంటుంది కదా, దాంట్లో మెంబర్, సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్, పేద భట్రాజు కులంలో పుట్టి చదువుకొని వచ్చినటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని కోర్టు నుంచి ఇంటికి వస్తూ ఉంటే సడన్గా పోలీసులు ఎంటర్ అయిపోయి జుట్టు పట్టుకొని నడి రోడ్డు మీదకి వెళ్ళి గుంజుకుంటూ పోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు. పోలీస్ స్టేషన్లో వేసి ఆమెను చిత్రహింసలు పెట్టి కాళ్ళ గోర్లు గీర్లు అన్నీ పగలగొడతారు. పగలగొట్టి నువ్వు మర్యాదగా నీ ఇల్లు ఖాళీ చేయి అని ఆమె మీద ఒత్తిడి తెస్తారు. ఎందుకు ఆమె మీద ఒత్తిడి జరిగింది అనంటే, ఎందుకు ఒక సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిని పట్టబగటీలి పోలీసులు చుట్టుముట్టి గొర్ర జుట్టు పట్టుకొని గుంజుకపోయారంటే, అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటే కూడా వినకుండా లోపలి గుంజుకపోయి విపరీతమైన చిత్రహింసలకు గురి చేసి, ఎఫ్ఐఆర్ లేదు, కంప్లైంట్లో పేరు లేదు, ఎక్కడ ఆమెని రిమాండ్ రిపోర్ట్లో చూపించి జైలుకు పంపించేశారు. విషయం ఏందనేది ఎంక్వైరీ చేస్తే ఆమె చేసిన పాపం ఏంటంటే ఇల్లు కాదు, ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్కు ప్రమోషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్యాట్లో ఆయన తరఫున కొట్లాడుతున్నటువంటి మహిళా న్యాయవాది, ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్కి ప్రమోషన్ విషయంలో అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ఆఫీసర్లు, అప్పర్ క్యాస్ట్ ఆఫీసర్లు ఏం చేశారంటే, ఇతనికి ప్రమోషన్ వస్తే మాతో సమానంగా అవుతాడు, రేపు డీజీపీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అతను ప్రమోషన్లు తొక్కి పెడుతూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆ మహిళా న్యాయవాది చేసినటువంటి పొరపాటు ఏమీ లేకపోయినప్పటికీ ఎక్కడ పేరు లేదు, ఆమెను పంపించేశారు. ఏం జరిగింది అనేది విషయాన్ని ఒకసారి చూస్తే, బన్వర్ లాల్, మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్ లాల్ ఉండు కదా, బన్వర్ లాలు ఆయన ఇల్లును కబ్జా పెట్టిర్రు గతంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఒక వార్తలు వచ్చినాయి, మీ అందరికి తెలిసి ఉంటుంది. అయితే ఆ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ ఇల్లుతో సంబంధం లేదు, ఆ వ్యవహారంతో సంబంధం లేదు. ఆ ఇంట్లో ఉంటున్నది ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ అన్న సాంబశివరావు. వీళ్ళు భట్రాజులు, బీసీలు. వీళ్ళని హింస పెట్టడానికి వాళ్ళు ఆ ఇంట్లో లీజుకుంటున్నారు, లీజ్ అగ్రిమెంట్ సహా అన్నీ ఉన్నాయి, లీజ్ అగ్రిమెంట్తో పాటు అన్నీ ఉన్నాయి. అయితే నాంపల్లి కోర్టులో ఈ కేసు కూడా ఉంది. 49 లక్షల రూపాయలు బన్వర్ లాల్ కుటుంబానికి ఇచ్చి అగ్రిమెంట్ రాసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆ ఇంట్లో ఉంటున్నారు. అయితే నాంపల్లి కోర్టు కూడా 49 లక్షలు ఈమె తీసుకుంది నిజమే అని బన్వర్ లాల్ కుటుంబానికి నోటీసులు జారీ చేస్తే అందులో ఏముంటుంది, అగ్రిమెంట్లో 2021 వరకు ఇవ్వకుంటే రెంట్లో అడ్జస్ట్ చేసుకోమని కూడా రాసి ఉంటుంది. ఆ తర్వాత ఏమైందంటే బన్వర్ లాల్ అప్పర్ క్యాస్ట్, బన్వర్ లాలు ఆయన భార్య ఎవరైతే వాళ్ళ భార్య ఉందో వాళ్ళ భార్యతోని ఏకంగా సిపి కంప్లైంట్ తీసుకుంటాడు. సిపి ఆయన అది ఆ జ్యూరిడిక్షన్లోకి రాకపోయినా సిపి కంప్లైంట్ తీసుకొని వెంటనే ఆ సాంబశివరావు మీద, ఇంట్లో ఉంటున్నటువంటి భర్త మీద, ఆ తర్వాత ఆ భర్తకు తమ్ముడుగా ఉన్నటువంటి నవీన్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, భట్రాజు బిడ్డ, బీసీ బిడ్డ, ఆయనను ఏటుగా పెడతారు. అందులో ఎందుకు ఏ పుట్టుగా పెట్టిరంటే ఆయన మీద ఈ కేసు ఉందంటేనే ఆయన ప్రమోషన్ ఆపనికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇదే అంశాన్ని ఆయన క్యాట్లో క్వశ్చన్ చేసిండు, ఈ రకంగా నా మీద కుట్ర జరుగుతుందని. క్యాటు సిఎస్ని అడిగితే సిఎస్ గారు డీజీపీకి లెటర్ రాస్తే డీజీపీ గారు క్లియర్గా ఇచ్చి అతని మీద ఏ ఆరోపణ లేదు, అతనికి ప్రమోషన్ ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పి మళ్ళా రాస్తే, తీరా మళ్ళీ కుట్రబన్ని ఈ కేసు చూపిస్తూ ఈ కేసు బుక్ చేసి దీని ద్వారా ఆయనను ఆపారు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో ప్రమోషన్ ఉన్నాయి, మళ్ళీ ఆపడం కోసం ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం, మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ కాపీ రెడీ చేస్తూ ఉన్నారు. అంటే ఒక బీసీ వాడు పైకి ఎదుగుతూ ఉంటే, ఇంకా పెళ్లి కూడా కాలే, పాపం పెళ్లి కూడా కాలే, ఆఫీసర్లు పైకి ఎదుగుతుంటే ఎదిగిన ప్రతిసారి తొక్కుకుంటూ కిందికి తీసుకొచ్చారు. అయితే కోర్టు తీర్పు వచ్చింది ఏమని, 4/11/2022 రోజున బన్వర్ లాల్ పై 420 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయమని చెప్పింది. అది ఇడిచిపెట్టి ఉల్టా వీళ్ళ మీదనే కేసులు నమోదు చేశారు. 7th అడిషనల్ కోర్టు బన్వర్ లాల్ ఫ్యామిలీకి సమన్లు కూడా పంపింది. కానీ హాజరు కాకుండా అనారోగ్య కారణాలు చూపెట్టి ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సిపి గారికి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చి తద్వారా ఈ మహిళా న్యాయవాదిని, ఆయన తరఫున వాదిస్తున్న మహిళా న్యాయవాదిని జుట్టుబట్టి తీసుకొని పోయి బలవంతంగా ఆ ఆడియోలు వీడియోలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం. ఉత్తగా కాదు నేను చెప్పే మాట, ఇగో ఇన్ని ఆధారాలతోటి ఈ యొక్క కాగితం పట్టుకో, ఇగో ఇన్ని ఆధారాలతోటి డేట్లతో సహా సిపికి ఫిర్యాదు చేసినటువంటి అంశాలు. కానీ ఇగో నవీన్ కుమార్ మీద, IPS ఆఫీసర్ మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు అని చెప్పి రికమెండ్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్టు ప్రకారం ఆయనకు రావాలి, కానీ ఈయన ఎట్టి పరిస్థితిలో పైకి రావడానికి వీల్లేదు, మన అప్పర్ క్యాస్ట్తో సమానంగా ఇతను కూర్చోడానికి వీల్లేదని కుట్ర చేసి ఆయనను పక్కకు పెట్టి ఇవాళ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ప్రమోషన్ అందుకే ఇక మళ్ళీ ఒకటి తయారు చేసిరు ఆయన మీద. మెమోరాండం అలిగేషన్ ఆఫ్ ఇండిఫరెంట్ యాటిట్యూడ్, ఇండిసిప్లిన్, డిసోబీడియంట్ కండక్ట్ అండ్ నెగ్లిజెన్స్ టు డ్యూటీ అగెనిస్ట్ బి నవీన్ కుమార్, IPS డిప్యూటీ డైరెక్టర్ IT. ఆయన మీద ఇగో అతను మంచి ప్రవర్తన లేదని మళ్ళీ ఒకటి తయారు చేసి కరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చే టైంకి ఇటువంటిది తీసుకొని వస్తారు. ఇది 3వది, కరెక్ట్గా ప్రమోషన్ వచ్చే టైంకి ఇది తీసుకొని వస్తారు. ఇట్లా ఒక BC ఆఫీసర్ మీద ఎక్కడ పేరు. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే అదే BC ఆఫీసర్ను A2గా పెట్టి ఆయన అరెస్ట్ చేయలే, మీ అన్న వాళ్ళు అది ఖాళీ చేస్తే ఆ ఇల్లు ఖాళీ చేయాలి, ప్లస్ మీ ఆమె మహిళా న్యాయవాది ఇవి ఉపసంహరించుకోవాలా, అప్పుడు నిన్ను వాళ్ళని వదిలిపెడతామని చిత్రహింసలకు గురి చేసిరు. దీంట్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. నేను ఇదే అంశాన్ని ఇగో సిపి గారికి కంప్లైంట్ ఇస్తే ఇగో DCP గారికి వెంటనే ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి సిపి గారు రికమెండ్ చేస్తూ అసలు ఎంక్వైరీ లేకుండా ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఇంకో విషయం దీంట్లో బన్వర్ లాల్ కుటుంబం, కోర్టు చెప్పిన మాట, కోర్టు ఆర్డర్ ఇది, బన్వర్ లాల్ కుటుంబం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, వాళ్ళు రీపేమెంట్ చేస్తామని చెప్పారు కానీ చెయ్యలేదని చెప్పి కోర్టు ఇగో అండర్ సెక్షన్ ఎంత 406 అండ్ 420 ఆఫ్ IPC కింద వాళ్ళ మీద బన్వర్ లాల్ కుటుంబం మీద కేసులు పెట్టమంటే అది ఇడిచిపెట్టి, ఎందుకంటే అగ్రవర్ణాలు కదా, ఇక్కడ BC వాళ్ళు కదా, ఇక్కడ BC ఆఫీసర్లు కదా, ఇగో ఈ రకంగా కోర్టు చెప్పిన మాట అయినకుండా కోర్టులో ఈ అంశం ఉండగా కొత్త FIR కట్టి రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితి. బన్వర్ లాల్ గారి ఇల్లును లీజ్ తీసుకొని ఉంటున్నందుకు వాళ్ళ మీద బన్వర్ లాల్ కోర్టుకు పోయింది. మళ్ళా కోర్టుకు పోతే బన్వర్ లాల్కి ఎదురు దెబ్బ జరిగింది కోర్టులో, దానికి సంబంధించింది ఇది. ఇట్లా ఈ రకంగా ఒక BC అధికారికి, మీరు చూడండి ఆ BC అధికారికి ఖచ్చితంగా ఏదో కేసులో ఇప్పుడు ఏదో ఒకటి ఆయన మీద దాఖలు చేసి ఆయన ప్రమోషన్ ఆపుతారు. మీరు చూడండి అతనికి 3 ఏళ్ల నుంచి ప్రమోషన్ లేదు. పుణ్యాత్ముడు KCR సురువు చేసినటువంటి దుర్మార్గం ఇది. దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ తెలంగాణలో క్లియర్గా BCల గీత గీయబడ్డది. మీకు మీ వ్యక్తిగతమైనటువంటి అంశాలంటే పక్కకు పెట్టండి, కానీ BCలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇక బన్వర్ లాల్ ఇంట్లో కిరాయికి ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, ఇవి నేను చదువుతా ఉన్నా చూడరి. ఏ విల్లా ఇన్ ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్లో, ఏ విల్లా ఇన్ శంకరపల్లి హైదరాబాద్లో, ఏ హౌస్ ఇన్ షేక్పేట్ హైదరాబాద్లో, ఏ హౌస్ ఇన్ ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్ బిల్డ్ బై మహిదర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రమ్ 2018 to 2019, ఏ విల్లా ఇన్ పటాన్చెరు, ఏ హౌస్ ఇన్ శ్రీకాకుళం, ఏ హౌస్ ఇన్ మహారాణిపేట, a house in Yendada village, second house in Maharanipeta, second house in Yendada village. ఈ 10 ఇండ్లు బన్వర్లాల్ గారికి 10 ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కదా ఎంక్వైరీ జరగాల్సింది. ఇవి నిజంగా ఆయనేనా కాదా ఎంక్వైరీ చేయాలి కదా. ఇవి ఏం చేయకుండా ఒక బాధితుడు కష్టపడి బట్రాజు కులంలో ఒక కింది స్థాయి నుంచి కష్టపడి చదువుకొని ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని పైకి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ ప్రమోషన్ పొందాల్సినటువంటి టైంలో ఈ బీసీ వాడు ఈ బట్రాజు బిడ్డ డీజీపీ అవుతాడు. రేపు పొద్దుగాల మాతో సమానంగా ఎస్ ప్రమోషన్ ఆపాలి. ఇది ఆపినటువంటి కార్యక్రమం. ఎంత పెద్ద ఫ్యాక్షను, ఎంత పెద్ద కుట్ర, ఎంత పెద్ద నయవంచన జరుగుతుందో చూడండి. ఇక్కడ 70 మార్కులు వచ్చినటువంటి బిడ్డకు ఉద్యోగం లేదు. ఈ పద్మశాలి బిడ్డ 70 మార్కులు సంపాదించి బీడీలు చుట్టుకుంటూ తన తల్లిని పోషించుకుంటూ కోర్టుల చుట్టూ దింపుకుంటూ నానా ఇబ్బంది పడి 70వ ర్యాంకు సంపాదిస్తే బిడ్డకు ఉద్యోగం లేదు. ఉద్యోగం సంపాదించిన పరిస్థితి అది. ఇది బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కథ. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, నేను ఇదే అంశాన్ని తీసుకపోయినా, ఈ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంది సార్ అంటే ఆయన ఏమన్నాడు? బన్వర్ లాల్ గారు ఇల్లు కబ్జా పెట్టిండు అని అన్నాడు. నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మళ్ళీ చెప్తా ఉన్నా, నీ చుట్టూ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల డాటా నేను ఇస్తా, చర్యలు తీసుకుంటావా? వాళ్ళు చేసినటువంటి కథలన్నీ నేను మీకు పంపిస్తా, చర్యలు తీసుకుంటారా? ఇది కేవలం ఇది అగ్రకులం వర్సెస్ బీసీ కులం, అగ్రకులం వర్సెస్ బీసీల మధ్య జరుగుతున్నటువంటి దుర్ఘటన ఇది. దీన్ని ఇట్లా మీరు తయారు చేశారు. ఇన్ని రోజులు మేము పసిగట్టలే. అంతెందుకు సార్, ఒక తహసీల్దారు ఏది మన బాలసంత్ ఆయన బిడ్డ, వాళ్ళు సంచార జాతుల బిడ్డ చదువుకొని తహసీల్దార్ అయితే ఆయన కింద ఈయన తహసీల్దార్, ఆయన కింద డిప్యూటీ తహసీల్దార్ ఒక ఆయన పేరు రెడ్డి. నేనో బాలసంత ఆయన కింద పనిచేయన్నా అని ఏసీబీకి పట్టించిండు. ఆయనని ఏసీబీకి పట్టించి ఇలా కొట్టిండు, అడిగాను అరెస్ట్ చేయించింది. ఇంకో ఇంత కుట్ర జరుగుతుందమ్మా. ఇంత పెద్ద కుట్ర, ఇంత పెద్ద కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఈ బీసీ వాడి పక్షాన మాట్లాడేటందుకు మీడియా లేదు, బీసీ వాడి వాయిస్ వినిపించడానికి మీడియా లేదు, మీడియా అంతా అప్పర్ కాస్ట్ చేతిలోనే ఉంది. వాళ్ళు ఎన్నడూ కూడా ఈ కులగణన అంశం చెప్పరు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం చెప్పరు. పైపెచ్చు ఈ బీసీలకు సంబంధించినటువంటి మనుషులే దుర్మార్గులు అన్నట్టుగా చూపిస్తాయి. అక్కడ జానీ మాస్టర్, నేను పోయినా, నిన్న పోయినా ఏందో తెలుసుకుందామని పోతే చాలా షాకింగ్ న్యూస్లు ఉన్నాయి అందులో. ఒక అప్పర్ క్యాస్ట్ వాడు, ఒక దూదేకుల కులం నుంచి వచ్చినటువంటి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకునేటువంటి టైంకు వీడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అతని మీద రేప్ కేసు పెట్టి లోపల బారేశారు. ఒక దూదేకుల కులం నుంచి వచ్చినటువంటి బీసీ వాడు కోర్టు ఏది బెయిలిచ్చి పో బిడ్డ తెచ్చుకోపోని అవార్డు నువ్వు అని అంటే ఆయన బయటికి వెళ్ళే టైంకు అవార్డు రద్దు చేశారు అతనికి. ఇగో ఇంత పెద్ద కుట్రలు జరుగుతూ ఉంటాయి బీసీల మధ్యలో, బీసీల మీద. బీసీ ప్రజలారా దండం పెట్టి చెప్తా ఉన్నా, నవార్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. కాబట్టి మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. మేల్కున్నాం, ముందుకు పోదాం. మా నాయకుడు రాహుల్ గాంధీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన చూపినటువంటి బాటలో ఆయన కోరుకున్న ఆశయాలను సాధించడం కోసం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని గౌరవంగా తలెత్తుకునే విధంగా చేయడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ మీ అందరి ముందు ఉంచుతా. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నీకు వేరొక ఆప్షన్ ఉంది, నేను చెప్తా, మాట్లాడతా కోర్టులో ఎట్లేద్దామనేది. కూర్చోపట్టాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.